బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. త్రేతాయుగం నుంచి ఈ భద్రాచలానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఎక్కడా మనం ప్రపంచంలో చూడని విధంగా ఆ శ్రీరాముల వారు కుడి చేతితో శంఖాన్ని, ఎడమ చేతితో చక్రాన్ని ఇక్కడ ధరిస్తారు. మరోవైపు ఆ సీతమ్మ తల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని పక్కనే లక్ష్మణుల వారు నుంచున్నట్టుగా విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంతేకాదు, రామ భక్తుల్లోనే అతి శ్రేష్ఠులైనటువంటి ముగ్గురు భక్తులను ఈ ప్రాంతంలోనే స్వామివారు అనుగ్రహించారని చెబుతారు. వారెవరో కాదు, మేరు మేనకల సుపుత్రుడైనటువంటి భద్రుడు, అలాగే గిరిజన మహిళైనటువంటి పోకల దమ్మక్క, ఇక మరొకలు కంచర్ల గోపన్న, అదేనండి శ్రీరామదాసులు వారు. వీరి ముగ్గురిని అనుగ్రహించింది ఈ ప్రాంతంలోనే. వారు నిర్మించినటువంటి ఆలయమే ఇది. ఆయన కొలువైనటువంటి ఆ భద్రగిరే ఇది. ఇలా ఎన్నో విశేషాలతో అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి ఆ రామయ్య ఆలయాన్ని మనము వీక్షిద్దామా? రండి, అలాగే ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాం. వెళ్ళాలంటే ఇదే ప్రధాన ద్వారం, ఇటు నుంచే వెళ్ళాలి లోపలికి. వెళ్దాం మరి, రండి. సుగ్రీవ మిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘ. ఆలయం లోపలికి మనం అడుగు పెట్టేశాము. కోలాహలంగా ఉంది భక్తులందరితోటి. లోపలికి అడుగు పెట్టగానే మనకి ముందుగా ఎడం పక్కగా గోకుల రామం అని చెప్పి మనకి గోశాల కనిపిస్తుందండి. వచ్చి అక్కడ గ్రాసం కూడా మనం తినిపించవచ్చు. వెళ్ళి ఒకసారి ఆవులు కూడా చూద్దామా? మరి ఆవులు ఉన్నాయి, ఎద్దులు కూడా ఉన్నాయి, ఇక్కడ వెళ్దాం. అమ్మా ఎంత? మన చేతులతో ఇక్కడ పశుగ్రాసం మనమే తినిపించవచ్చు అన్నమాట. లక్ష్మీ నివాసం జగతాం నివాసం భూదేవి వాసం శరదిందు హాసం లంకా నివాసం భువనే ప్రచారం శ్రీరామచంద్రం సతతం నమామి మందారమాలం. గోకి పృష్ఠభాగంలో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్తారు కదా, అందుకే అందరికి కూడా నమస్కారం చేసుకుంటారండి. ముందుగా గ్రాసం పెట్టి ఇలా దండం పెట్టుకోవచ్చు. గోవులోనే సకల దేవతలు కొలువై ఉంటారని చెప్తారుగా. ఒక గోవుకి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు నమస్కారం చేసుకున్నట్టే. గోశాల మనం దర్శించుకున్న తర్వాత పక్కనే దాసాంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారండి. రాముల వారు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఖచ్చితంగా ఉంటారు కదా. రాముల వారి దర్శనానికి వెళ్లే ముందే ఇక్కడ దాసాంజనేయ స్వామి వారిని మనం దర్శించుకోవచ్చు. రండి వెళ్దాం. ఆ రామయ్యకి ఎప్పుడు బంటే కదా హనుమంతుడు, నీ బంటురు నేనయ్యని నిరంతరం రామనామ స్మరణ. మనమైనా ఒక్క నిమిషం అటు ఇటుగా ఏమరపాట్లో ఉంటామేమో కానీ ఆ ఆంజనేయ స్వామి మాత్రం అనుక్షణం ఆయన నర నరాన ఆయన రక్తంలో ప్రతి దాంట్లోనూ అణు అణువున ఆ రామయ్య నిండిపోయాడు. ఒక్క క్షణం కూడా శ్రీరామ అనకుండా ఉండలేరంట. ప్రతినిత్యం అలా ధ్యానం చేస్తూనే ఉంటారు. ఆయన చిరంజీవి కదా, ఇప్పటికీ ఎక్కడో ఉన్నారు ఆయన అని అందరం నమ్ముతాం కదా. అదేవిధంగా ఇక్కడ నిరంతరం రామనామస్మరణ చేస్తూ హనుమంతుల వారు చేతులు జోడించి ఇలా చక్కగా ఇలా కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తారు. రామ మృదు నామమున పులకించు హనుమా రామ పద సేవకి అంకితమౌ హనుమా. మనం భద్రగిరి పైన ఉన్నాము. స్వామివారిని దర్శించుకోవాలంటే ఇంకా 51 మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే వయోవృద్ధులు గానీ వికలాంగులు గానీ ఎవరైనా ఉంటే వాళ్ల సౌకర్యార్థం ఇక్కడ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారండి. ఒకసారి ఈ లిఫ్ట్ బయట చూడండి ఎంత అందంగా ఉందో. ఒకవైపు ఏమో ఆంజనేయ స్వామి వారు, మరోవైపునేమో గరుత్మంతులు, ఇక ఇక్కడ శ్రీరామదాసు స్వామివారి అపర భక్తుడు శ్రీరామదాసుకి అలాగా పెయింటింగ్స్ లాగా వేసి అందంగా చాలా అలంకరించారు. నీట్ గా తీర్చిదిద్దారని చెప్పుకోవాలి లిఫ్ట్ ని. అయితే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది, అలా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళడానికి. శ్రీరామచంద్రం సతతం నమామి.
వెళ్లే వారికి స్ట్రిక్ట్ రూల్స్ ఇక్కడ ఉన్నాయండి. ఫోన్స్ కానీ, లేకపోతే వాళ్ళతో తెచ్చినటువంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ కానీ, అలాగే కెమెరాస్ కానీ ఇవేవి కూడా లోపలికి అలౌ చెయ్యరు. సో అందుకని అవన్నీ భద్రపరచుకోవడానికి ఇక్కడ లాక్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే జస్ట్ 5 రూపీస్, 5 రూపాయలు ఇచ్చి మన వస్తువులను ఇక్కడ భద్రపరచుకుని వెళ్ళొచ్చు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాతే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత పెద్ద మండపమో, మొత్తం స్తంభాలన్నీ కూడా ఉన్నాయి. మధ్య మధ్యలో ఓ ఇది చిత్రకూట మండపం అని అంటారండి. ఇక్కడ స్వామివారికి సంబంధించిన వాహనాలు అన్ని కూడా ఇక్కడ భద్రపరుస్తారు. మొట్టమొదటిగా శ్రీరామదాసులు వారు చేయించినటువంటి వాహనం దగ్గర నుంచి ఇప్పటి వరకు స్వామివారికి ఎన్నైతే వాహనాలు ఉన్నాయో, దగ్గర దగ్గర ఒక 20 వాహనాలు ఉంటాయండి, అవన్నీ కూడా ఇక్కడే భద్రపరుస్తారు అనమాట. ఇక్కడ నుంచే మనం చూడొచ్చు చాలా విశాలంగా, చాలా పెద్దగా నీట్ గా అమర్చారు, మెయింటైన్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఆ పైనంతా కూడానండి బాపు రమణలు, రాముల వారికి ఎంత అపరభక్తులు మనకు తెలుసు కదా, వాళ్ళు చిత్రించినవి, అలాగే వారు రాముడు గురించి రాసినవి ఇలా ఫోటో ఫ్రేమ్స్ లాగా చేయించి ఆ పైన అంతా పెట్టారన్నమాట. చాలా సుందరంగా ఉంది. ప్రత్యేకించి బ్రహ్మోత్సవాలప్పుడు, అలాగే శ్రీరామనవం అప్పుడు, ఇంకొన్ని సందర్భాల్లో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అవుతూ ఉంటాయి, ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా, అప్పుడు ఈ వాహనాలపైన స్వామివారు ఊరేగేది. అవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. హనుమంతుడు, అలాగే హంస ఉంటుంది, కల్పవృక్షం, అలాగే గరుత్మంతుడు, ఇలా ఎన్నో వాహనాలన్నీ ఇక్కడే భద్రపరిచారు. ఇదే మెట్ల మార్గం, ఇదే 51 మెట్లు. ఈ మెట్ల మార్గం ద్వారానే మనం పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. పైన ఇంకా విశాలంగా ఉంటుంది, వెళ్దాం మనం. రామచంద్ర సంసార తారం నిగమ ప్రచారం ధరావతారం ప్రితభూమి భారం. ఇట్లకి పైకి రాగానే ముందుగా మనకి దర్శనమిచ్చేది ఇక్కడ హనుమంతుల వారే. ఇదిగో ఎంత చక్కగా ఉంటారో తెలుసా, ఇక్కడ స్వామి నుంచుని ఉంటారనమాట. ప్రత్యేకించి మనం రాముల వారి దర్శనానికి వెళ్ళాలంటే ముందు ఆయన వంట హనుమాన్ పర్మిషన్ అడగాలి కదా. వెళ్ళి రాముల వారి దర్శనం మాకు చక్కగా జరగాలి తండ్రి అని చెప్పి ఆయన అడిగితే ఖచ్చితంగా మనకి ఆ రామయ్య దర్శనాన్ని క్షేమంగా అందిస్తాడు అనమాట. రండి వెళ్ళాం, దండం పెట్టుకుందాం. లక్ష్మీనివాసం జగత ఇక ఆలయ ప్రాంగణంలో కంటే ప్రధాన ద్వారం ఇది, ఇక్కడికి అడుగు పెట్టేశాము. ఇది భక్తులందరూ వెళ్ళడానికి ఇది క్యూ లైన్ అండి. రత్రికి వెళ్ళిపోయేది ఎగ్జిట్ లైన్ ఇది అనమాట. ఇలా ఈ మార్గం ద్వారా లోపలికి రావచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ రామనామంతోనే స్వాగతం పలుకుతారు లోపలికి. స్వామివారి ధ్వజస్తంభం. ముందుగా మనం ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుంటాం కదా, అలాగే ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. అయితే లోపల దాకా వెళ్ళడానికి లేదు, ఈ చుట్టూ ఇక్కడ నుంచి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. అల్లంత దూరం నుంచి అంటే ఈ భద్రాచలం చుట్టుపక్కల మనం ఎక్కడ ఉన్నా సరే ఈ ధ్వజస్తంభం మనకి దర్శనమిస్తుంది. లోపల దర్శనానికి వెళ్లే మార్గం అండి. ఈ క్యూ లైన్ల ద్వారానే వెళ్తారు భక్తులందరూ కూడాను. చాలా సందడిగా ఉంది, భక్తులతో కోలాహలంగా ఉంది, రద్దీగా ఉందని చెప్పుకోవాలి. ఈ మార్గం కూడా లోపలికి వెళ్తారు. జయ విజయాలు బయట మనకి విగ్రహాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ప్రధాన ఆలయంలోకి వాళ్ళు అడుగు పెట్టినట్టే పైన మనకి లక్ష్మీదేవి గజలక్ష్మి అమ్మవారి దర్శనమిస్తారు. అంతా కూడా బంగారం తోడుగా అనమాట. అలా ఆ బంగారు వాకిల్ నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వీళ్ళందరూ స్వామివారి దర్శనం కోసమే వేచి ఉన్నారు. చూసారా, ఇదే స్వామివారి తులాభారం అండి. ఎవరైతే భక్తులు మొక్కుకుంటారో, మేము ఇలా స్వామివారికి సమర్పిద్దాం అనుకుంటున్నాం అన్న వాళ్ళు, అది ఏదైనా కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, వాళ్ళు ఇక్కడ తులాభారంకి ఇప్పుడు కూర్చుంటారు అనమాట. వాళ్ళు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ అంటే వాళ్ళ శక్తి కొలది. వాళ్ళు బియ్యం ఇవ్వచ్చు, లేకపోతే ఏమైనా పళ్ళు ఇస్తారు కొంతమంది, కొంతమంది ఇంకేమైనా ప్రసాదాలలాగా పంచిపెట్టండి అని ఇస్తారు. కొంతమంది ఎంత బరువు ఉన్నారో దానికి తగ్గట్టుగా డబ్బులు కూడా ఇచ్చేస్తారనమాట. అంత బరువు ఉన్నటువంటి అంటే అన్ని డబ్బులు ఖర్చేటువంటి, అన్ని కేజీల బియ్యం మా తరపున స్వామివారికి ఇవ్వండి, అన్న ప్రసాదంలో పెట్టండి అని చెప్పి ఇలా స్వామివారికి సంబంధించిన తులాభారం ఇది. ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు ఇక్కడ ఇవ్వచ్చు. ముందుగా మనం ఆఫీస్ దగ్గర సంప్రదించి వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. పాపమ పాపురు దేవ జల జనయన విధ
శాతం అండి సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి స్వామివారికి మొక్కుకుంటే వాళ్ళకి సంతానం కలిగిందని అలా ఆ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ తూగుతారనమాట. ఎంత బరువు అయితే పిల్లలు ఉంటారో అన్ని చిల్లర నాణ్యాలు ఇవ్వటం కానీ, లేకపోతే ఎంత బరువు ఉంటారో అంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ బియ్యం సమర్పించడం కానీ, అన్న ప్రసాదాలు ఎవరైతే అంటే వచ్చిన భక్తులకి అన్న వితరణ చేస్తారు కదా, అప్పుడు ఆ డబ్బులు అక్కడ వినియోగించండి అని కానీ ఇలా రకరకాలుగా భక్తితో స్వామివారికి సమర్పిస్తారనమాట. ప్రస్తుతం ఇక్కడ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయండి. స్వామి అమ్మవార్లను గరుడ వాహనం పైన ఊరేగిస్తున్నారు. నిజంగా ఎంత సందడిగా ఉందో తెలుసా, ఆ మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని అలా ఊరేగించుకుంటూ గరుడ పంతుడి పైన ఆ వాహనం పైన తీసుకువెళ్తున్నారు అన్నమాట. చూడండి ఎంత సుందరంగా ఉన్నారో. వైకుంఠంలో మనం ఉన్నామా అన్న భావన కలుగుతూ ఉంటుంది. ఇలా ఒక దగ్గరికి వచ్చి చూస్తే నాకు అనిపించింది స్వామివారి వెండి రథం ఇది. ఒకసారి చూడండి ఎంత బాగుందో, రెండు అశ్వాలతోటి మధ్యలో లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉంటుంది. అక్కడ స్వామివారిని పెడతారనమాట ఆ మధ్యలో ఆ మండపం దగ్గర. ఇదంతా కూడా పూర్తిగా వెండి రథం. సమర్పించిన వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఉంది, భక్తులు చేయించారు ఇక్కడ. అక్షరాల ఈ రథం ఖర్చు 36 లక్షల రూపాయలు అండి. మొత్తం పూర్తిగా వెండితో చేసింది ఇదంతా కూడా, చాలా బాగుంది. అయితే ఈ వెండి రథాన్ని లాగేటువంటి అదృష్టం భక్తులకు కూడా ఉంది. ప్రత్యేకంగా రుసుము ఉంటుంది 1116 మనం కడితే. ప్రతిరోజు ఆ కార్యక్రమం ఉంటుంది. ఎవరికైతే స్వామివారి సేవలో పాల్గొనాలనుకుంటారో వాళ్ళు అలా డబ్బులు కట్టి మనం ఇలా స్వామివారి రథాన్ని మన చేతులతో లాగొచ్చు అనమాట. ఎంతటి అదృష్టమో కదా అది. మీరు కనుక భద్రాచలం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇలాంటి ఏమైనా ఛాన్స్ ఉంటే డెఫినెట్ గా స్వామి సేవలో పాల్గొనాలి. ఆ సీతారాముల దర్శనానికి వచ్చేవాళ్ళు ఫ్రీ లైన్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ మనం కింద నుంచి వచ్చినప్పుడు చూసారు చూసారా, అంటే మీకు చూపించాను ఒక లైన్, ఆ దర్శనం అంతా కూడా ఫ్రీ లైనే. మనకి కింద నుంచి క్యూ లైన్ ఉంటుంది. లేదా మేము ప్రత్యేకంగా స్వామివారికి అర్చన చేయించుకోవాలనుకుంటున్నాం అన్నవాళ్ళు 300 రూపీస్ అలాగే 500 రూపీస్ టికెట్స్ ఉంటాయి. లేదా మేము అభిషేకంలో పాల్గొంటాం అనుకునే వాళ్ళు 1500 రూపాయలతోటి అభిషేకంలో కూడా మనం పాల్గొనొచ్చు. వాళ్ళు వెళ్ళడానికి మార్గం ఇటువైపు అన్నమాట, ఇది ఇలా ఈ దారి గుండా వెళ్ళొచ్చు. ముందుగా మనం టికెట్ తీసుకుని వెళ్దాం. కొన్ని ఆచారాలు కూడా ఉంటాయండి. ఎవరైతే నూతన దంపతులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహం జరిగిన వెంటనే స్వామివారి దర్శనానికి వస్తారు. ఇక్కడ స్వామివారి కళ్యాణంలో కూడా పాల్గొంటారనమాట. అలా కొత్తగా పెళ్ళైన జంట కూడా వచ్చారు చూడండి. దర్శనం ఎంత చక్కగా జరిగిందో తెలుసా, స్వామివారి దగ్గర దగ్గర ఒక 10 నిమిషాలు చూసుంటానండి. ప్రత్యేకంగా అడిగి మరీ వెళ్ళాను. అయితే మూలమూర్తులను ఫోటో తీయడం కానీ వీడియో తీయడం కానీ నిషిద్ధం, అది నేను ఎప్పుడు గౌరవిస్తాను ఆ మాటని. మనం అందరం గౌరవించాలి. స్వయంగా వచ్చి చూస్తేనే మనం నిజంగా ఒక తన్మయత్వానికి లోనవుతాం ఆ స్వామివారిని చూసినప్పుడు. నిజంగా చాలా చాలా బాగుంది. నమ్మకం చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎంత కళగా ముందుకి ఆ తర్వాతకి. నిజంగా ఆయన ఎంత ప్రశాంతంగా అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నారు. పక్కన లక్ష్మణ స్వామి వారు దగదగా మెరిసిపోతున్నారు. ఆభరణాలు కొన్ని ఉన్నాయి స్వామివారికి వేశారు, అలాగే పూలతో అలంకరించారు అందంగా. చాలా బాగుంది చూపి విడమర్చి చెప్తున్నారనమాట, ఇవి ఉత్సవమూర్తులు, ఇవి మూలమూర్తులు, దర్శించుకోండి స్వామిని అని చెప్పి ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా నాకు వచ్చిన 4 కీర్తనలు పాడుకుని ఆ స్వామివారిని తలుచుకుని ప్రశాంతంగా చూడగలిగాను. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా రండి, వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడి నుంచి ఆలయం ఎంత సుందరంగా కనపడుతుందో చూడండి. గర్భాలయం ఆ స్ట్రక్చర్ కానీ ఎంత అద్భుతంగా ఉందో, చాలా నీట్ గా చెక్కినట్టుగా కనపడుతుంది. ఎక్కడ రంగులు అవి ఏం వేయలేదు, అలాగే అంటే ఆ కాలం నాటిదని తెలియడానికి అలా ఎలా అయితే నిర్మించారో అలా వదిలేశారు.
సుందరంగా ఉంది. ఇక్కడి నుంచి పూర్తిగా మనకి ఆ గర్భాలయం అంతా కూడా కనపడుతుంది. ఆ లోపలే స్వామివారి కొలువై ఉన్నది. ఆ భద్రాద్రి రాముడిని చూస్తే నిజంగా మనసంతా నిండిపోతుందండి. మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది నాకు, కానీ అందరికి అవకాశం ఇవ్వాలి భక్తులకి. మళ్ళీ ఆ రామయ్య పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు. దర్శనం చేసుకుని అలా బయటికి రాగానే మనకి ఇక్కడ వైకుంఠ రాముడి దర్శనం మరొకసారి జరుగుతుందండి. ఒక్కసారి ఇలా చూడండి, గోపురం పైన బంగారం తొడుగు వేశారు అక్కడ స్వామికి. లోపల మూర్తి ఏ విధంగానైతే కొలువై ఉంటారో అచ్చు అదే విధంగానండి. లక్ష్మణ స్వామి వారు అలా నుంచినట్టుగా, ఒడిలో ఆ సీతమ్మను పెట్టుకుని రాముల వారు అలా కూర్చున్నట్టుగా ప్రశాంతంగా కనిపిస్తారు. కింద అంటే ఎవరి కోరిక మేరకు వైకుంఠం నుంచి శ్రీరాముల వారి కదలి వచ్చారు అంటే ఆ విష్ణుమూర్తి మళ్ళీ వైకుంఠ రాముడిగా కొలువై ఉన్నారు. ఆ భద్రుడు మనకు అక్కడ కొండల్లో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తుంది. పూర్తిగా ఒక్కసారి చూడండి, ఇక్కడ నుంచి చూస్తే నిజంగా ఆ రామయ్య దర్శనం అయినట్టేనండి. దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ ఒక్కసారి ఆ గోపురానికి దండం పెట్టుకుంటే, అక్కడ కనిపించేటువంటి ఆ వైకుంఠ రాముడికి దండం పెట్టుకుంటే చాలు. నిజంగా వైకుంఠలో ఆ స్వామిని చూసినటువంటి అత్యంతమైన అద్భుతానికి, ఆ అమిత ఆశ్చర్యానికి మనం లోనవుతాము. అంతటి అదృష్టం అని కూడా చెప్తూ ఉంటాను. దండం పెట్టుకోండి మీరు కూడా. రామచంద్ర శ్రీరామ లక్ష్మణ భ్రాత లక్షణ చరిత మోక్ష ప్రదాయక శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయానికి అత్యంత ఆకర్షణీయం ప్రత్యేకం గోపురం పైన ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రమేనండి. ప్రతి ఆలయంలో మనం ఇలా చక్రాన్ని చూడము, కేవలం ఇక్కడ భద్రాద్రి రామయ్య ఆలయంలో గోపురం పైన ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని చూడండి. స్వయంగా ఆ స్వామి వారే ప్రసాదించినటువంటి సుదర్శన చక్రం ఇది. దీనికి సంబంధించి కథనం చెప్తారు. శ్రీరామదాసుల వారు ఆలయం నిర్మించేటప్పుడు మొత్తం ఆలయం అంతా పూర్తయిపోతుంది, ఇక గోపురం ఒకటి నిర్మించాలి అని చెప్పి ఆ చివరి భాగం ఏదైతే ఉంటుందో అది కూడా నిర్మిద్దాం అని చెప్పి మొత్తం అంతా ఏర్పాట్లు చేసిన తర్వాత ఎన్నిసార్లు నిర్మాణం చేసినా కూడా అది పడిపోతూనే ఉండేదట. అసలు కుదిరేది కాదు. ఆయన చాలా బాధపడేవాళ్ళు, ఏంటి రామచంద్ర ఇంత కష్టపడి ఇంత కడుతున్నాం, అన్ని సమకూరే గాని ఇలా గోపురం ఎందుకు సరిగా కుదరట్లేదని అనుకుంటే, ఒకసారి ఆయనకి ఆకాశం అని ఒక వినపడుతుంది అనమాట ఒక మాట, నువ్వు ఎంత ప్రయత్నించినా అది కుదరదు, నా నుంచే నీకు ఒక శిఖరం పైన ఏం పెట్టాలి అనేది నేనే అనుగ్రహిస్తానని చెప్తారు. అలా సరే స్వామివారే ఇస్తానన్నారు కదా అని ఆయన ఆ రోజు రాత్రి నిద్రలోకి వెళ్ళిన తర్వాత స్వప్నంలో ఆ శ్రీరాముల వారే దర్శనమిస్తారు. ఆ ఒక మాట చెప్తారనమాట, నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు బాధపడుతున్నావు, ఇదంతా నేనే కదా నీతో చేయించుకున్నాను, నువ్వు ఏమాత్రం చింతించకు, రేపు ఉదయాన్నే వెళ్ళి నువ్వు గోదావరి నదిలో ఒకసారి స్నానం ఆచరించు, ఆ ఒక అక్కడ పెట్టాల్సిన సుదర్శన చక్రాన్ని ఆ చక్రాన్ని నేనే అనుగ్రహిస్తానని చెప్తారు. ఇక తెల్లవారుతుంది, తెల్లవారు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ శ్రీరామదాసులు వారు. వెంటనే వెళ్ళి గోదావరి నదిలో స్నానం ఆచరిస్తూ ఉండగానే అలా గోదావరి నదిలోంచి సుదర్శన చక్రం కొట్టుకుని వస్తుంది. ఆ చక్రమే ఇక్కడ పైన పెట్టారనమాట. అది చూసారా, నిజంగా స్వయంగా ఆ స్వామి వారు ప్రసాదించినటువంటి సుదర్శన చక్రం అది. ఎంతో ఆనందంతో స్వయంగా స్వామివారు ఇచ్చారని చెప్పి తీసుకొచ్చి ఆ గోపురం పైన ఎలా పెడతారు, అప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత మొత్తం తర్వాత స్వామివారిని లోపల ప్రతిష్ఠించే దాకా విగ్రహ నిర్మాణం కావచ్చు, ఆలయ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి, చాలా సుందరంగా కనపడుతుంది. అప్పటి నుంచి ఆ సుదర్శన చక్రాన్ని అందరూ దర్శించుకుని తరిస్తారనమాట. ఎంత మన లోపల దర్శనం చేసుకుని అంతా వచ్చినా కూడా గోపురం పైన ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే ఇక మనసంతా నిండిపోతుందండి. స్వయంగా ఆ విష్ణుమూర్తి అంటే ఆ రాముల వారి అందించారు కదా. రమ్యమైనది రామనామము, వీళ్ళంతా కూడా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు అనమాట. ఇక్కడ స్వామివారి తీర్పు ప్రసాదం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళితే ఇక్కడ భద్ర మహర్షి వారి సన్నిధి కూడా ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. అంటే ఎవరైతే భద్రుడు ఆయన కోరిక మేరకే కదా రామావతారం పూర్తయిన తర్వాత కూడా ఆయన వైకుంఠంలో ఉండి ఆ భక్తుడి కోసం అన్ని విడిచిపెట్టి వైకుంఠ రాముడిగా ఈ భద్రగిరిపై వచ్చి కొలువున్నాడు ఆ భద్రాద్రి రాముడు. ఇదో ఆయన ఆయనకు సంబంధించినటువంటి విగ్రహం కూడా, అంటే కొండ రూపంలో మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. మరి ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ నిజంగానే ఒక ప్రత్యేకం అండి. ఎవరైతే ఆ మేరు మేనకల సుపుత్రుడు భక్తవరదుడు ఎవరైతే ఉన్నారో ఆ భద్రుడు ఆయన ఇలా కొండ రూపంలోనే కదా ఉంటారు, నేను కొండ రూపంలో కొలువై ఉంటాను, మీరు వచ్చి ఇక్కడ నా పైన కొలువునండి స్వామి అంటే, ఎక్కడైతే ఆయన శిరస్సు భాగం ఉందో అక్కడే కరెక్ట్ గా గర్భాలయం మనం చూడొచ్చండి. అయితే వారిని ఇక్కడ ఒక రూపంగా ఏర్పాటు చేసిన ఇదంతా కొండ కూడా ఆయనకి గుర్తుగా అనమాట. ఇది ఆయన సన్నిధి, ఆ వెనక భాగాల్లో ఇలా కొండలా కనబడుతుంది. ఇక్కడ వీళ్ళందరూ చేస్తుంది ఏమిటంటే, ఒకసారి మన మనసు పెట్టి ఆ రాముల వారిని మనసు నిండా తలుచుకుని ఆ కొండ ఆ గుట్ట పైన ఇలా చెరువు పెట్టి వింటే శ్రీరామ శ్రీరామ అని వినపడుతుందట. మనం కూడా వెళ్దాం, అదంతా మన భక్తి కదా, ఒకసారి వెళ్ళి విందాం. ఎంతటి
అదృష్టవంతులు కదా ఆ భద్రుడు, ఆయన కోసమే వైకుంఠం నుంచి ఆయన ఎవరికి చెప్పకుండా సిరికిని చెప్పడు చేదోయి సంధింపడు అంటే ఏవి చంకు చక్రాలు వదిలేస్తాడు, ఆదిశేషుకి చెప్పడు అంటే సీతమ్మ వారికి కూడా చెప్పకుండా భక్తుడి కోసం పరిగెత్తుకుని ఆ వైకుంఠం నుంచి వచ్చేస్తాడు ఆ వైకుంఠ రాముడు. అలాగే వచ్చి ఇక్కడ వైకుంఠ రాముడిగా కొలువై ఉన్నాడు అన్నమాట. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమ సహస్ర నామకతుల్యం రామనామ. సీతారామచంద్రుల వారి యాగశాల ఇది, ఇక్కడే యజ్ఞం అవి నిర్వహిస్తారండి. ఒక మాట చెప్తారు, ప్రత్యేకంగా కాశీక్షేత్రంలో మనం 1000 మందికి అన్నదానం చేసిన ఇక్కడ ఒక్క భక్తుడికి అన్నదానం చేసిన ఒకటే అని చెప్తారు. నిజంగా అదృష్టం ఇలాంటి ప్లేసెస్ కి మనం రావాలన్నా దర్శించుకోవాలన్నా ఇక్కడ యజ్ఞ యాగాదులన్నీ కూడా ఇక్కడే నిర్వహిస్తారనమాట. ఇక్కడ కొంతమంది ఋషికులు కూర్చోవడానికి సరిగ్గా స్థలం ఉంది, బయట నుంచి ఇలా వీక్షించవచ్చు. ఇదే యాగశాల. సీతారామచంద్రుల వారికి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణమేనండి. స్వామివారికి నిత్యం కళ్యాణం జరుగుతుంది, అందులో భాగంగా కళ్యాణం జరిగేటువంటి స్థలం ఇక్కడే. ఇదే మండపంలో స్వామివారికి కళ్యాణం చేస్తారనమాట. ఎంతో విశాలంగా ఉంటుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు క్లోజ్ చేసేస్తారు. అయితే భక్తులు కూర్చోవడానికి చాలా స్థలం ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి వీక్షించవచ్చు. నూతన దంపతులు కావచ్చు, అలాగే వాళ్ళ వివాహ రోజులు ఉన్నప్పుడు అంటే పెళ్లి రోజులు ఉన్నప్పుడు అలా చాలా మంది వచ్చి కళ్యాణం ఇక్కడ జరిపించుకుంటారనమాట. ప్రతినిత్యం ఉంటుంది, మన ఆసక్తి మన భక్తి వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొనవచ్చు. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందండి, మనసంతా నిండిపోయింది. నిజంగా వైకుంఠంలో అడుగు పెట్టానని నేను అన్న భావన ఉంది నాకైతే. స్వామివారు ఎంత నిండుగా చక్కగా కనిపిస్తున్నారో ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుల్లోనూ. ఎప్పుడెప్పుడు స్వామిని చూద్దామా అని వెళ్తున్న భక్తులు ఒకవైపు, దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అమితానందంతో కనబడుతున్న భక్తులు మరోవైపు. నిజంగా ఇది ఒక ప్రత్యేకమైన లోకం భద్రాద్రి రామయ్య. ఎప్పుడో అనుకున్నాను రావాలని, కానీ ఇలా వచ్చి దర్శనం ఎంత బాగా జరుగుతుందని మాత్రం నేను అనుకోలేదు. చాలా సంతోషం అనిపించింది. సాధారణంగా నాకు మా అమ్మగారు చెప్పేవాళ్ళు, ఎక్కడైతే కీర్తనలు ఉంటాయో, ఎక్కడైతే భజనలు చేస్తారో, ఎక్కడైతే రామ సంకీర్తనలు స్మరణలు జరుగుతాయో అక్కడ శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు అని చెప్తారు మా అమ్మగారు. అలా నాకు ఎన్నో కీర్తనలు మా అమ్మగారు కూడా నేర్పించారండి. మా అమ్మగారు రాముడికి అపార భక్తురాలు అనమాట. ఏమన్నా ఉన్నా రాముడు ఇలా అని, రామాయణం గురించి అవన్నీ నేను తెలుసుకున్నానంటే ఆవిడ నుంచి. మన పెద్దవాళ్లే కదా నేర్పిస్తారు. ఇక్కడికి వస్తే పూర్తిగా ఇంకా మనకి తెలుస్తుంది రామ భక్తులు ఏ విధంగా ఉన్నారు, రామ భక్తుడు ఏ విధంగా ఈ ఆలయాన్ని అంతా నిర్మించారు అని చెప్పి. చాలా అద్భుతంగా ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవచ్చు. అలా ఎన్నో కీర్తనలు నా మనసుకి నచ్చినవి కూడా ఉన్నాయి. అలా మా అమ్మగారు ఆ కీర్తనలు పాడుతుంటే నేను కూడా వినేదాన్ని. అందులో నాకు నచ్చింది ఎప్పుడో నేను స్మరించుకునేది ఆ రాముడు గురించి. శ్రీరామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః జయ శ్రీరామ్. ఎంత చక్కగా ఉంటుందో ఆయన గురించి పాడినప్పుడు కానీ ఎవరైనా చెప్తుంటే విన్నా కూడా. ఆ యుగ పురుషుడు, ఆ మర్యాద పురుషుడు నిజంగా ఎంతో ఉత్తమమైన అంటే మనిషి రూపంలో వచ్చి ఆ దేవుడు ఆ వైకుంఠనాథుడు ఇలా మానవానికి ఎలా బతకాలి అని నేర్పించారు. రామాయణం ద్వారా మనం ఎన్నో విషయాలు కూడా నేర్చుకోవచ్చండి. అందులో వారు వనవాసం చేసే సమయంలో ఇదే భద్రాద్రిలో ఇక్కడే ఆయన గడిపారు అనడానికి కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి. అలాగే ఒక భక్తుడి కోసం ఆయన వచ్చి ఇక్కడ కొలువై ఉన్నారు అనడానికి పెద్ద గుర్తు నిదర్శనం ఈ ఆలయం. సుగ్రీవ మిత్రం పరమం పవిత్రం. భద్రాద్రి రామయ్య గర్భాలయం ఎంత సుందరంగా ఉంటుందో తెలుసా అండి. అనువరువున ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది. సింపుల్ గా మనకి కనిపిస్తుంది కానీ చాలా సుందరంగా ఉంటుంది. ఎక్కడ రంగులు అవి వేసి ఉండదు, ఆ సిమెంట్ కలర్ లో నా గ్రే కలర్ లోనే ఉంటుంది ఆలయం. కానీ చాలా బాగుంటుంది. ఆ సుదర్శన చక్రం చూడొచ్చు, భద్రాద్రి రాముడి రూపం అక్కడ చూడొచ్చు. అలాగే ఆలయం అంతా కూడా అంటే ఈ మొత్తం ఈ గర్భాలయం అంతా కూడా ఒక రథం లాగా ఉంటుంది. గుర్రాలు ఇలా లాగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మొత్తం ఒక రథం మాదిరిగా ఉంటుంది. కొండ ఇక్కడ పెద్ద చక్రం చూసారా, ఇలా అటువైపు కూడా చక్రాలు ఉంటాయి. మొత్తం నాలుగు వైపులో నాలుగు చక్రాలు ఉంటాయి. ఇలా గుర్రం మీద మనిషి ఇలా ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా ఉంటుంది. ఆ రామయ్య నిజంగా ఎంత అందంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుకున్నాడు. ఆయన భక్తుడితో కదా ముందుగా దమ్మక్క ఆయన విగ్రహం ఇక్కడ ఉంది అని చెప్పి ఆమెకి కలలో స్వామి కనిపించి చెప్పడం, ఒక మాట కూడా ఇస్తారు, నీకు ఇంకొక భక్తుడు తోడవుతాడు ఆయనతో పాటు నువ్వు నాకు ఆలయం నిర్మిస్తావని చెప్పి చెప్పడం. అలా నిర్మాణం అయినటువంటి ఆలయమే ఈ భద్రాద్రి ఆలయం. మందారమాలం శ్రీరామ, ఈ పేరే ఒక తారక మంత్రం అండి.
మనసులో అనుకున్న, బయటికి మనం అన్న, లేకపోతే భజనల్లో కీర్తనల్లో మనం స్మరించిన, ఎవరికైనా రామ అనుమని చెప్పినా అది ఎంతో పుణ్యం అండి. అలాంటిది కొంతమంది రామకోటి అని రాస్తూ ఉంటారు. ఆ పుస్తకాలు కూడా మనకి ఇక్కడ ఆలయం దగ్గరలోనే ఉంటాయి. అయితే అవన్నీ రాసిన తర్వాత వాటిని ఏం చేయాలంటే భద్రాద్రి ఆలయంలో వాటిని సమర్పించేయాలని చెప్తారు కదా, అలా ఎక్కడ సమర్పించాలంటే ఇది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే ఆ మండపం, ఇది ఆ మండపం. మొత్తం రామకోటి పుస్తకాలే కనిపిస్తాయి మనకి ఇక్కడ. మనం ఒక దీక్షగా తీసుకుని కొంతమంది, లేకపోతే ప్రతినిత్యం ఇన్ని రామనామాలు అని చెప్పి కొంతమంది రాస్తూ ఉంటారు, అలా ఆ పుస్తకం తీసుకువెళ్ళి ఆ రామనామాలు రాసి తర్వాత మళ్ళీ ఇక్కడ భద్రాచలంలోనే, ఇక్కడ స్వామివారి సన్నిధిలోనే, ఇక్కడ ఈ మండపం దగ్గర అవి ఇచ్చేస్తారు అనమాట, అక్కడ సమర్పించేస్తారంటే ఆ రాముని తలుచుకుంటూ మనం రాసినటువంటి ఆ రామకోటిని మళ్ళీ ఆ రామయ్య చెంతకి ఇచ్చేసినట్టు అనమాట. స్వామివారికి ఎదురుగుండా అంటే ఆలయంకి, గర్భాలయానికి ఎదురుగుండానే మనకి ఎడం పక్కగా స్వామివారి అపర భక్తుడు శ్రీరామదాసు వారి విగ్రహం కూడా చూడొచ్చండి. ఇది ఇక్కడే స్వామి, ఎంతటి అదృష్టవంతులు ఆ భక్త రామదాసు. నిజంగా ఆయన కంచర్ల గోపన్నగా ఒక తహసీల్దారుగా ఉన్న వ్యక్తి రాముడు గురించి తెలుసుకుని రామ భక్తి భక్తుడిగా మారిపోయి ఆ తర్వాత ఆయన రచించినటువంటి కీర్తనలు అపారం అండి, అనిర్వచనీయం అవి. ఎంత అద్భుతమైనవి అంటే ప్రతి ఒక్కరూ కూడా సులువుగా, ఇప్పుడు పండితులైనా పామరులైనా ఎవరైనా పాడుకుని కీర్తించుకుని తరించే విధంగా ఆ కీర్తనలు ఆయన రచించారు. నిజంగా అపర భక్తుడు ఆయన, ఆయన దర్శించుకున్న మాత్రమే మనకు పుణ్యం లభిస్తుందని చెప్తూ ఉంటారు. అటువంటిది ఆ రామదాసు నిర్మించినటువంటి ఆలయమే ఇదంతా ఈ భద్రాచలము. ఇక్కడ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలని ఇక్కడ అమ్ముతూ ఉంటారండి, కావాలంటే మనం తీసుకోవచ్చు. ఎవరైతే భక్తులు ప్రేమతో భక్తితో స్వామివారికి సమర్పిస్తారు కదా, స్వామివారికి పంచ కానీ, అమ్మవారికి చీర కానీ, అలాగే లక్ష్మణ స్వామివారికి పంచ, ఇవి ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ విక్రయిస్తారు. మనం ఏదైనా పూజలు జరిగినప్పుడు, ఏమైనా శుభకార్యాలప్పుడో ఈ వస్త్రాలు కట్టుకుని మనం ఆ పూజలో పాల్గొనవచ్చు. అంటే అంతటి పవిత్రమైనవి, స్వయంగా స్వామి అమ్మవార్లకి ధరింపజేసినవి ఇస్తారు, లేదంటే ఉట్టిగా అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు కావచ్చు, అలాంటివి కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అమ్మవారి చీర అంటే ఎంత అదృష్టమో కదా, అది కట్టుకోవాలంటే. స్వామివారికి దీపారాధన చేయొచ్చు, అయితే ఆలయం బయటనే మనకి, లోపల ఎక్కడ కూడా మనకు అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ స్వామికి నేతి దీపాన్ని సమర్పించి వెళ్ళొచ్చు అనమాట లోపలికి. కొంతమంది దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి దీపాన్ని వెలిగిస్తారు, ముందుగా కూడా దీపాన్ని వెలిగించి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ లక్ష ఒత్తులు, కోటి ఒత్తులు, అలాగే 1116 ఇలా ఈ ఒత్తుల సంఖ్యను పెట్టి ఇలా దీపంలో పెట్టి మనకి ఇస్తారనమాట. నేను కూడా దీపం వెలిగిస్తాను. అపర శబరి కోకల దమ్మక్కను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అండి. ఆ భద్రాద్రి రాముణ్ణి ముందుగా వెతికి, అంటే ఆ స్వామి ఎక్కడున్నారో తెలుసుకుని, ఒక చిన్న పాకలో ఒక మందిరంలాగా నిర్మించి కొలిచినటువంటి భవ్య ఘనత ఆవిడ సొంతం. ఆవిడని ఇక్కడ విగ్రహ రూపంలో పెట్టారు. ఎలా అయితే ఆమె కొలిచిందో, ఒక తాటాకు పాకలో స్వామివారిని ఇలా పెట్టి, అంటే సీతమ్మవారు, స్వామివారు అలా ఉన్నట్టుగా, పక్కన లక్ష్మణ స్వామివారు ఉన్నట్టుగా, అంటే ఒకే శిలపైన వాళ్ళు అలా లభించారు. అలా వారిని తీసుకొచ్చి, ఎలా అయితే దొరికారో అలా తీసుకొచ్చి ఒక చెట్టు కింద పెట్టి ఒక పాకలాగా నిర్మించి, వాళ్ళకి అప్పట్లో ఆమెకి ఏమి తెలుసు, ఏమి తెలిసేది కాదు కదా, ఒక ఆకులు అంటే స్వామివారికి నైవేద్యం కూడా పెట్టాలి కదా మరి ఆహారం అని చెప్పి తాటి పండ్లు తీసుకొచ్చి పెట్టేవారంట. దానికి గుర్తుగా ఇక్కడ చూడండి తాటి పండ్లు. ఆవిడ ఎంత వృద్ధురాలంటే ఇంకా నడవలేని స్థితి ఆవిడది. కొంచెం ఆ ఏజ్లో ఆమెకి స్వామివారు అలా కనపడడం, కళలో కనిపించడం నిజంగా అద్భుతమే. చేతికర్ర కూడా పక్కన ఉంది చూడండి, ఒక గుట్ట మీద ఆవిడ కూర్చుని స్వామిని కొలుస్తున్నట్లుగా కనిపిస్తుంది. తాటి పండ్లు నైవేద్యంగా పెట్టేవారనమాట. జల జనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మ. దమ్మక్క ఇదే భద్రాచలం ప్రాంతంలో ఆవిడ నివాసం ఉండేవాళ్ళండి. ఎప్పుడెప్పుడు ఆ స్వామి మనకు దర్శనం ఇస్తారా, ఆ స్వామి కృప ఎప్పుడు నా పైన కలుగుతుందా అని ఆమె ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేది. అపర భక్తురాలు ఆ శ్రీరామచంద్రుడికి ఆవిడ. ఒకరోజు ఆవిడ కలలో, అంటే స్వప్నంలో, స్వామివారు దర్శనమిస్తారనమాట. దమ్మక్క ఇదే ప్రాంతంలో, నువ్వు ఉంటున్నటువంటి ఈ ప్రాంతం దగ్గరలోనే ఆ గుట్టల్లో, ఆ అడవిలో నేను ఉన్నాను, నన్ను ఒకసారి కనిపెట్టి ఎక్కడున్నానో బయటికి తీసి నాకు ఇలా ఆలయం నిర్మించు, అయితే నీకు సహాయం చేయడానికి నాకు ఇంకొక భక్తుడు కూడా వస్తాడు, ఆయన సహాయంతో ఒక మందిరాన్ని మీరు
ఆరంభించి భక్తులకు నా దర్శనం ఇప్పించండి అని చెప్తారట. ఆమెకి ఇంకా రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టదు, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి తెల్లి కొంచెం ఇంకా చీకటి కొద్దిగా మసకపోయి తెల్లవారుతుండగానే ఆమె ఎక్కడున్నా స్వామి విగ్రహం అని చాలా వెతుకుతుంది. ఎంత వెతికినా కూడా కనిపించదు, ఇక్కడే ఉన్నావయ్యా ఉన్నానన్నావయ్యా నువ్వు ఎక్కడున్నా ఎక్కడున్నావు అంత వెతుకుతుంటే ఒక చీమల పుట్టలో అప్పుడు ఆమెకి కొంచెం ఇలా వంగి లోపల పుట్ట లోపలికి చూస్తే విగ్రహాలు కనిపిస్తాయి. ఎలా బయటికి తీయాలో తెలియదు. అప్పుడు గోదావరిలోంచి నీళ్ళని తీసుకొచ్చి కుండలతో అంత అంటే ఆ వయసులో కూడా ఆవిడ ఏమాత్రం విసుక్కోకుండా అంటే స్వామి నాకు కనిపించడన్న ఆయనే ఆజ్ఞిచ్చాడన్న ఇదితో వెళ్ళి కుండలతో నీళ్లు తీసుకొస్తుంది. దగ్గర దగ్గర చాలా వరకు 10-15 కుండలు నీళ్ళు అలా తీసుకొచ్చిన తర్వాత అలా పోస్తే మొత్తం ఆ మట్టి అంతా నానిపోయి విగ్రహాలన్నీ కూడా బయటకు వస్తాయి. అలా వచ్చిన ఆ విగ్రహాలను తీసుకుని ఎక్కడ పెట్టాలి, అక్కడే ఉంచితే కుదరదు కదా, మొత్తం అంతా అడవి కదా. అలా ఆ విగ్రహాలను పట్టుకుని మోసుకుంటూ బయటకు తీసుకొచ్చి ఒక చదునుగా ఉన్నటువంటి ఒక బుట్ట పైన పెట్టి దానిపైన ఇలా పాకలాగా ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే నమూనా మనం చూస్తున్నామో ఇదేనండి, అలా పాకలాగా పెట్టి తాటి పండ్లు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టి ప్రతి నిత్యం ఇలా పూజ చేసేదట. ఆ తర్వాత శ్రీరామదాసు రావటము పూజ అంటే మిగతా అన్ని తెలుసుకోవటం నా రామయ్య ఎక్కడే అని ఆమె ఎంత ఆతురతగా చెప్తుందో రామదాసు గారికి, అలాగే వారి భార్య ఇద్దరు కూడా వచ్చినప్పుడు అక్కడ పర్యటించినప్పుడు ఆ పర్ణశాలలో అంతా చూపించి ఇదంతా రాముడు నడిచిన ప్రదేశం, ఆ రామయ్య ఇక్కడ కొలువై ఉన్నాడు, ఆ రాముడు గుడి కడగా ఉందంటే అప్పుడు నిర్ణయించుకుని ఇద్దరు కలిసి మొత్తం ఆ గ్రామ ప్రజలందరి సహాయంతో డబ్బులన్నీ తీసుకుని ఆ డబ్బులతో ఆలయాన్ని నిర్మిస్తారన్నమాట. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో మనందరికీ తెలిసిందే కదా. ఆ కళ్యాణం జరిగేది ఇక్కడే, ఇదే మిథిలా స్టేడియం అంటారు ఈ ప్రాంతాన్ని. లక్షల మంది చూస్తుండగా ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఇంకా కోట్ల మంది టీవీల ద్వారా మనం అలాగే ఫోన్స్లో మనం వీక్షిస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడికి వచ్చి ఆ కళ్యాణంలో పాల్గొనటం, అక్కడ నుంచి చూడడం అనేదే చాలా గొప్ప అదృష్టం. సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంతోమంది పరితపిస్తూ ఉంటారు, చాలా కొద్ది మందికి మాత్రమే అదృష్టం దొరుకుతుంది. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడైనా ఒక్కసారి ఆ కళ్యాణం చూసే భాగ్యం దక్కాలని ఆ రామచంద్రుల వారికి మనం విన్నవించుకుందాం. నిజంగా ఎంతటి అదృష్టమో స్వామివారి ప్రసాదం తీసుకున్నాను అంటే అందరూ తీసుకున్నట్టుగా వెళ్ళి ఆ లడ్డు కౌంటర్ దగ్గర నుంచుని ప్రసాదం తీసుకోవడం కాదండి, ఇప్పుడే స్వామివారికి నివేదించినటువంటి మధ్యాహ్న సమయం అయింది. నీకు దాదాపుగా చూస్తే అర్థమై ఉంటుంది అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. సమయం అంటే ఆలయం వేళలు కూడా ఉదయం నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ 4 గంటలకి ఆలయం తెరుస్తారు, 4 గంటల నుంచి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. అయితే ఈ మధ్యాహ్న సమయం ఏదైతే స్వామివారికి ప్రసాదం అంటే ఆ నైవేద్యాన్ని నివేదన చేస్తారో అదే నైవేద్యం ప్రసాదంగా నాకు అందించారు. కదంబం ఇవాళ స్వామివారికి నివేదించారనమాట. ఆ ప్రసాదం వేడివేడిగా ఉంది. ఇంకా అయ్యగారు వచ్చి ఇవ్వగానే చాలా సంతోషం అనిపించింది. చాలా ప్రత్యేకమమ్మ స్వామివారికి ఇప్పుడే నివేదించినటువంటి ప్రసాదం ఇది, కదంబం అని చేతికిచ్చారు. అదృష్టం నిజంగా. ఇక మనందరికీ ఎంతో ఇష్టమైన స్వామివారి ప్రసాదం అందించేది ఇక్కడేనండి. ఇవే ఆ కౌంటర్స్. మనం ఆలయం లోపల నుంచి కూడా ఇలా రావచ్చు, లేదంటే మొత్తం ఆలయానికి వెనక భాగంలో ఉంటుంది. ఈ మాడ వీధుల్లోనే ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ప్రత్యేకంగా స్వామివారిది కళ్యాణం లడ్డు ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. అలాగే మామూలుగా స్వామివారి ప్రసాదం లడ్డు, చక్కెర పొంగలి, పులిహోర ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇదే పోకలదమ్మక్క స్వామివారి అన్నప్రసాద భవనం. ఇక్కడే స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఒక్కసారైనా ఆ స్వామివారి ప్రసాదం తీసుకుంటే చాలు, అది మహద్భాగ్యం అని ఫీల్ అవుతారు. అలాంటి వారందరూ కూడా ఇక్కడ ప్రసాదాన్ని తీసుకుంటారండి. సమయం ఉంటుంది, ప్రత్యేకంగా మధ్యాహ్న సమయంలో ఇక్కడ భోజనాలు ఉంటాయి, అప్పుడు వెళ్ళి మనం భోజనం చేయొచ్చు. నిజంగా చాలా అమృతంలాగా ఉంటుంది స్వామివారి ప్రసాదం. అయితే ఎవరైతే ఇలా వచ్చి దర్శనానికి స్వామివారి దర్శనం చేసుకుని అన్ని విశేషాలు చూసి ఇక్కడ చుట్టూ షాపింగ్ అవి చేసుకుని చివరిగా స్వామివారి ప్రసాదం తీసుకోవడంతో ఆ రాముల వారి దర్శనం కంప్లీట్ అయినట్టే, నా దర్శనం కూడా దాదాపుగా పూర్తయిపోయింది. నేను కూడా అన్నప్రసాదానికి స్వీకరించడానికి వెళ్తాను. ఎవరైతే భద్రాచలం వస్తారో ఖచ్చితంగా ఇవన్నీ కూడా దగ్గరుండి అంటే మీరు కొంత సమయం అంటూ పెట్టుకుని మొత్తం వీక్షించండి, అనువనువునా చూడండి. ఆ భద్రాద్రి రాముడి విశేషం, ఆ విశిష్టత అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది, కన్నుల పండుగగా ఉంటుంది. వీలైతే ఒకటి 2 రోజులు ఇక్కడ గడపండి, స్వామివారి కళ్యాణంలో పాల్గొనండి, కరించండి. ఇదే నా కోరిక. అంటే ఇలా ఒక వీడియో చేయడానికి కూడా కారణం అదే, అందరికీ తెలియాలని చెప్పి అందరూ వచ్చి ఆ స్వామివారి కృపకి పాత్రలు అవుతారని కోరుకుంటూ ఇది వాళ్ళది
టెంపుల్ టూర్ విత్ గీతాంజలి మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జయ శ్రీరామచంద్ర ప్రభువు.